మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేణుకులవుతారు అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి అడుగో అతడే వాల్మీకి పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూచాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగ ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరస భరితం రాముని చరితం జగతికి అతడు పంచిన అమృతం ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేరుపులవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని దోనుడప్పుడు థటాలు మన కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు వల్లయని శిష్యుడు చెల్ల ద్రోణుని ముడుపు గదు కలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు అందుకే కృషి ఉంటే శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామ
పాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీ రగరాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించి ఎంగి గంగ కన్న నిన్నగా భావించిన రఘురాముడంతటి ధన్యుడు ఆ శబరిదంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమ ఆడబడుచు మీ జాతికి జాతి రక్తములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడివిని బుక్కి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే ఖుషి ఉంటే మనుషులు దిశలవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు